మార్నింగ్ ముఖ్యంగా కాళేశ్వరం గురించే మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం. అది ఎన్నికల్లో ఓట్లు కాంగ్రెస్కి పడతాయా పడవా అనేది అంశం పక్కన పెడితే, ముఖ్యంగా మనం గమనించినటువంటి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసకరమైన ఫైనాన్స్ను దాన్నే ఫోకస్ చేయడానికి ఆయన అందరినీ తీసుకుపోయినట్టు ప్రజలు అనుకున్నప్పటికీ, ఆయన చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికే వెళ్ళాడు. ఇక్కడ ఆయన ఒక మాట చెప్పింది, అద్భుతమైన మాట, మేము ఇంజనీర్లం కాదు ఎక్స్పర్ట్లం కాదు, మాకు ఆ నివేదిక ద్వారానే మేము చర్యలు తీసుకుంటామని చెప్పాడు. అదే కేసీఆర్ ఉంటే ఆ ప్లేస్లో నేనే ఎక్స్పర్ట్, నేనే ఇంజనీర్, నేనే డాక్టర్, నేనే అని చెప్పేవాడు. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ మార్పు కోసం ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా కక్షగట్టి కాంగ్రెస్ వాళ్ళను, టీడీపీ వాళ్ళను, సిపిఐ వాళ్ళను చీల్చి చెండాడాడు. ప్రజాస్వామ్యం అంటే ఇక్కడే కనిపిస్తుంది. ఒకే ఒక ఎమ్మెల్యే అయినటువంటి సిపిఐ సాంబశివారి యొక్క సలహాలు సూచనలకు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి, కామన్ మెన్ అనేటువంటిది ఆయన చూసిన తర్వాతనే ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ అన్నటువంటి నియంత్రణను కద్దెదించామని చెప్పి ప్రజలందరూ సంతోషపడుతున్నారు. ప్రతిపక్షం లేకుండా చేయడం యొక్క ఉద్దేశం ఆ రోజు చేశాడు, కానీ మేము అలా చేయము, మీకు మైకిస్తాం, అదేవిధంగా మీరు తప్పులు ఒప్పులు చెప్పండి, దాంట్లో సవరణలు ఉంటే చేయండి, ఈ ఆర్థిక విధ్వంసాన్ని సరిచేయడానికి చేయండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో దోబుచలాడుతూ ఉంది, అవసరానికి అవసరం తగినట్టు మాట్లాడుతుంది. సిబిఐకి దర్యాప్తుకు ఒక విలేకరు అడిగితే సిబిఐకి ఎందుకు మీరు లెటర్ రాయారని ఆయన చెప్పింది సూటిగా చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు జుడిషియల్కు మేము అడిగాం, జుడిషియల్కు మీరు సపోర్ట్ చేయాలి, కానీ మీరు ఆ విధంగా చేయలేరు, ఎందుకంటే మీరు రాష్ట్రాల మధ్య కొట్లాటలు జరుగుతుంటే మీరు జుట్టు మీ చేతులకు వస్తుంది, కాబట్టి ఆ విధంగా సిబిఐ అడుగుతూ ఉంది, సిబిఐను వేయడం లేదని చెప్పి. సిబిఐ ఏం చేసిందని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి. మేము కూడా అడుగుతున్నాం, సిబిఐ, ఈడీ, ఐటీ ఏ కేసుల్లో ఎవరికైనా శిక్ష పడిందా? మీ యొక్క అసమర్థ బీజేపీ సిబిఐ వాళ్ళు ఒక ఎంపీని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి ఎస్పీ గారు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రూల్ ఆఫ్ లా వస్తుందని, ఒక మర్డర్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిని అరెస్ట్ చేయడానికి కూడా మీకు చేతగానేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము స్ట్రైట్గా అడుగుతున్నాం. అక్కడ పార్టీతోటి, అక్కడ వైఎస్ఆర్సీపీతోటి కుమ్మక్క అయిపోయి మీరు అరెస్ట్ చేయకుండా వదిలేసి ఇక్కడికి బెయిల్ తీసుకోవడం జరిగింది. కోర్టులో ముద్దాయి ఒక నెంబర్ ఇచ్చి బెయిల్ ఇచ్చినట్లు మీరు, అది మోసం కాదా అని మేము అడుగుతున్నాం బీజేపీని. ఎందుకంటే బీజేపీ అనేటువంటిది అధికారం శాశ్వతము అనేటువంటి అంశంలో వెళ్తూ ఉన్నారు. రామ జన్మభూమి లేదా పాకిస్తాన్ ఇష్యూసు లేకపోతే ఇంకొక ఇష్యూసు, ఈ యొక్క ఇష్యూస్ అన్ని తీసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనే యొక్క పగటి కళలు కంటా ఉన్నారు బీజేపీ. కానీ ఆ కళలు నెరవేరవని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు చేసినటువంటి విధ్వంసకరమైన 150 కోట్ల యొక్క అప్పులను కట్టడానికి మీరు ఎంత ఉన్నాయి కాంగ్రెస్, అది శ్వేతపత్రం ప్రకటించాలని కాంగ్రెస్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఈ 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారు, ఏం జరిగింది, కరోనాలో ఎంత ఖర్చు పెట్టారు, ఫార్మాలో ఎంత విధ్వంసకరమైన పనులు జరిగినాయి, ఇవన్నీ కూడా శ్వేతపత్రం దగ్గర బీజేపీ అడిగితే ఆ ప్రభుత్వము ఈ యొక్క టైం అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయాడు, కేసీఆర్ ఎలా ఎక్స్పైర్ అయ్యాడో అదేవిధంగా మోడీ గారి కూడా మసక పారింది. మోడీ గారు సూటు బూటు వేసుకొని కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట పెట్టి లోన్లు, వాళ్ళకు కావాల్సినటువంటి పోర్ట్లు జగన్మోహన్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి బెదిరించి అవన్నీ తక్కువ రేట్లకు గుంజుకోవడం, ఈ ఐటీ అదేవిధంగా ఈడీ సిబిఐ ఎవరైతే పారిశ్రామికతల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా పనిచేస్తుంటారో వాళ్ళనే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టి మోడీ బెదిరిస్తూ అదానికి అంబానీకి
కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కంపెనీ జీవీఆర్, అదేవిధంగా చాలా కంపెనీ జిఎంఆర్, ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు అయిందనేది మనందరికీ తెలిసిన విషయమే. దాని మీద మాట్లాడవలసినటువంటి కేసీఆర్ గారు కేవలం రాజకీయము చేస్తూ తన కూతుర్ని కాపాడుకోవడానికి కూతురు జైలు పోకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవి ఫైనల్ హియరింగ్కి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కేసైనా, కవిత కేసైనా, అభిలాష్ రెడ్డి కేసైనా ఎంపీ, వీళ్ళంతా కూడా ఇవన్నీ కేసులను మీరు తక్షణమే పరిష్కరించాలి, అదే సామాన్యుడు తప్పు చేస్తే బెయిల్ కూడా లేకుండా లోపలేస్తారు, ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తూ కేసీఆర్కు సపోర్ట్ చేయడం, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం, మీకు ఓట్లు వేయించుకొని మీ యొక్క బిల్లులకు మద్దతు తీసుకోవడం, అంటే అది రాజకీయతలో భాగమే కానీ ప్రజలకు మీరు జవాబుదారీగా ఉండవలసినటువంటి కేంద్రం. ఈరోజు నదీ జలాల మీద, అదేవిధంగా గోదావరి, కృష్ణ ఈ రెండు దాని మీద యజమాన్య బోర్డులకు అధికారాలు తీసుకొని మీరు కూడా ఒక పెత్తనం చెలాయించాలనేటువంటి అంశాన్ని మీరు తెర మీదకి తీసుకొస్తున్నారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి, ఓట్లు దండుకోవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఫలితం ఉంటుందో లేదో కానీ బీజేపీకి మాత్రం, ఇప్పుడే బీజేపీకి ఉన్నటువంటి దోబూచులాట వల్ల 2 సీట్లకు లేదా 1 సీట్కే పరిమితం అవుతుందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఒక మిత్రుడు 6 నుంచి 8 వస్తాయని చెప్పారు బీజేపీకి. అలా కాదు, 1 నుంచి 2, ఒకటే బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్ల వరకు కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క స్కీములు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా మనం ఈ కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ అప్రస్తుతం చెప్పడం, కానీ కాళేశ్వరం అద్భుతమైనటువంటి 94,000 కోట్లు అప్పు చేసి ప్రతి సంవత్సరం 10,000 కోట్లు వాళ్లకు వడ్డీ కట్టాలి. వడ్డీ, ఇట్ ఈజ్ నాట్ ప్రిన్సిపల్ అమౌంట్, అసలు కాదు. ఇది దీనికి ఎక్కువ వడ్డీకి తీసుకొని కమిషన్లు దొబ్బేసినటువంటి గత ప్రభుత్వాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. వీళ్ళ యొక్క ఈ ఎవడైతే అవినీతి చేశాడో సిఈ కానీ లేదా ఈ గత ప్రభుత్వం మినిస్టర్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ వర్క్ అయిపోయిందని చెప్పి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ వాళ్ళందరినీ కూడా క్రిమినల్ కేసులు పెట్టి లోపల పంపించవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. మీరు మార్పు కావాలన్నారు, మార్పు వచ్చింది. మీరు వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయకపోతే ప్రజలే మీ మీద తిరగబడతారు. రేవంత్ రెడ్డి గారు, మీరు గుంపు మేస్త్రిగా పనిచేస్తున్నారు, ఇట్ ఈజ్ కరెక్టు. ఎందుకంటే గుంపు మేస్త్రి ఏ విధంగా పనిచేస్తారో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎవరు ఏ పని చేయాలనో ఆ పని చేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా అద్భుతమంగా చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి గారు చెప్పినటువంటిది, ఇది షేంపుల్ టు కాళేశ్వరం ప్రాజెక్టు, అవినీతిమయం. ఇది మనందరికీ నేషనల్ మీడియా, అదేవిధంగా లోకల్ మీడియాలన్నీ కూడా ప్రజలకు తెలిసేటటువంటి విషయాలు చెప్పండి. మేము ఈ యొక్క కాళేశ్వరం నీళ్లు నింపి, మహానుభావుడు చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు, నీళ్లు నింపి ప్రజలను ఆదుకోండి, పంటలు ఇబ్బంది అవుతుందని చెప్పి ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి కేసీఆర్కు వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు రిపోర్టు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేటువంటి కేంద్ర ప్రభుత్వంది చూసి దాన్ని రిపోర్ట్స్ వాళ్ళు చెప్పినటువంటి సూచాయగా చెప్పినటువంటిది, ఇది అసలు రిపేర్ చేస్తే కూడా పనికిరాదు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవన్నీ పరిగణనలో తీసుకొని నీళ్లు నింపితే కొట్టకపోతుంది అనేది అభిప్రాయం ప్రజల్లో ఉంది, అదేవిధంగా ప్రభుత్వంలో ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు, అదేవిధంగా కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఇక్కడ మూసీలో అవి కొట్టకపోలేదా, గేట్లు పోలేదా, అది పోలేదా, మేము గతాన్ని గురించి చెప్పడం లేదు, ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది దాన్ని పోల్చుకుంటూ 1-2 పిల్లర్లు కుంగిపోతే మీకేంటి నష్టం, నీళ్లు నింపండి, ప్రజలకు ఇవ్వండి, పంటలను కాపాడండి అని చెప్పి ఆయన నినాదంతో ఎంపీలో 10 సీట్లు గెలుచుకున్నామనే ఆశతోటి, దుర్బుద్ధితోటి నల్గొండ,
అదే విధంగా ఖమ్మం మావునార్లో సీట్లు గెలిచే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఒక్క సీటు కూడా రాదు మూడు జిల్లాల్లో. ఎందుకంటే నల్గొండకు తీవ్రమైన అన్యాయం చేసినటువంటిది దక్షిణ తెలంగాణలో కేసీఆర్ గారే. ఇక్కడ జగదీశ్వర రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు నియంతకు తొత్తుగా ఉంటూ ఆయనకు సపర్యలు చేస్తూ కాంట్రాక్టర్ అయ్యి పనికిరానటువంటి క్రిటికల్ థర్మల్ పవర్ను కాంట్రాక్ట్ తీసుకొని 5.5 రూపాయకు మార్కెట్లో కరెంటు దొరికేటువంటి దాన్ని 66.50 రూపాయలు ఖర్చు పెడుతూ థర్మల్ ప్రాజెక్టులు చేశారు. ఇదేమి అన్యాయమయ్యా అని అడిగితే అది మేము ఆస్తులను సంపాదించి కూడగట్టామన్నారు. ఎవరి ఆస్తులు, ప్రజల ఆస్తులు కూడగట్టలేదు. ప్రజలకు రావాల్సినటువంటి భూములు తక్కువ ధర గుంజుకోవడం, అదేవిధంగా ఈ యొక్క ఫీజిబిలిటీ లేకుండా ప్రాజెక్టులు కట్టడం, ఫీజిబిలిటీ లేకుండా థర్మల్ పవర్ ప్రాజెక్టు కట్టడం, కరెంటు షార్టేజ్ ఉంటే మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ముఖ్యంగా మనకు 5.5 రూపాయకు దొరుకుతుంది సబ్సిడీలు, తర్వాత ఇండస్ట్రీ వల్ల అన్నీ యావరేజ్ బ్యాలెన్స్ అయితే డబ్బులు ప్రభుత్వానికి వస్తాయి. కానీ ఈ మహానుభావుడు చేసినటువంటి పని ఏంటంటే బహిరంగ మార్కెట్కు లో కరెంటు కొని వాళ్లకు డబ్బులు కట్టాడు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి కానీ ఇంకొకటి కానీ జాన్కో కానీ ఇంకొకటి కానీ 1 రూపాయి కూడా పేమెంట్ చేయకుండా ఆ డబ్బులను తీసుకుపోయి కాళేశ్వరం ఆ పథకాలు ఈ పథకాలను ఖర్చు పెట్టి ఆ యొక్క కరెంటు పరిశ్రమలను కూడా నిర్వీర్యంలోకి నెట్టి పర్యావరణ అనుమతులు లేకుండా, డిపిఆర్ లేకుండా, అదేవిధంగా ప్రజల అభిప్రాయం లేకుండా అన్నీ మొదలుపెట్టి ఇష్టం వచ్చినటువంటి టెండర్లు, నామినేషన్ పద్ధతిలో టెండర్లు పెట్టి ఇవన్నీ చేసి తర్వాత ఆయన ప్రాజెక్టులను, ఫ్యాక్టరీలను ఓపెన్ చేసి ఇదే అద్భుతం, ఇదే ప్రపంచంలో కేసీఆర్ చేసినటువంటి అద్భుతం అని చెప్పి అబద్ధాలు చెప్పి 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 10 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. 9.5 సంవత్సరాలు ఇప్పుడు నీ కాలం అంతమైంది, ఎక్స్పైర్ డేట్ నీకు వచ్చింది. కాబట్టి నువ్వు ముఖ్యంగా గౌరవప్రదంగా ప్రతిపక్ష పాత్ర వహిస్తే అసెంబ్లీలో మాట్లాడు. నువ్వు అసెంబ్లీకి రాలేకపోతే నువ్వు అసెంబ్లీలో అంత దూరం వెళ్ళి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశావు. నీవు జగన్మోహనుడు ఒకటేని జగమెరిగిన సత్యం. జగన్మోహన్ రెడ్డిని నువ్వు కేవలం ఒక చిన్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు యుద్ధాన్ని ప్రకటించావు. చంద్రబాబు నాయుడు జైలును పంపించినంత వరకు కూడా మీరు ఆగలేదు. జైలు పంపించి కక్ష తీర్చుకున్నావు. అదేవిధంగా నీ మీద కూడా రేవంత్ రెడ్డిని జైలు పంపించావు. ఏమైనా మాట్లాడితే ఓటుకు నోటీస్ సుప్రీంకోర్టులో వేస్తావు. నీ బిడ్డ పరిస్థితి ఏంటి? మీరందరూ జైలు పోయడం ఖాయం. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు క్షమాపణ చెప్పి అదేవిధంగా మేము చేసినటువంటి తప్పులు అది సలహాలు సూచనల మూలం ఇవ్వండి. మీ సలహా తీసుకుంటే వాడు చెట్లు పడతాడు కాబట్టి మీ సలహాలు తీసుకోదు. ఎక్స్పర్ట్లు సలహాలు తీసుకుంటుంది. సైంటిస్టుల సలహాలు సైంటిస్టులకు, ఫార్మాకు తీసుకుంటుంది. ఎక్స్పర్ట్లు సివిల్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సివిల్ ఎక్స్పర్ట్లను సిఇలతోటి ఇంకా అవన్నీ కూడా డ్యామ్ సేఫ్టీ రకరకాలైనటువంటి కాగ్ నివేదిక ఎంత దుర్భరంగా మీ మీద కామెంట్ చేసింది. బీజేపీ వాళ్ళు కామెంట్ చేసిన దానికి మీరు దానికి యాక్షన్ లేదు. ఏటీఎం అంటే కాదు అని మీరు చెప్పినటువంటి ధైర్యం మీకు లేదు. కాబట్టి ప్రజాదమ్మును వృధా చేయొద్దు. ఇప్పటికైనా మీరు ప్రజల సమస్యలు మాట్లాడమని చెప్పి అసెంబ్లీలో కోరుతూ ఉన్నాం. కేసీఆర్ మోసగాడు అనేటువంటి అంశంలోనే మేము మాట్లాడుతున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.